మిత్రమా, విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకు వెయ్యి. నీవు మేడ మెట్లన్నీ చూడనవసరం లేదు. ముందుగా ఒక అడుగు వెయ్యి చాలు. యుద్ధం మహమ్మారి లాంటిది. అది మతాన్ని, రాజ్యాన్ని, కుటుంబాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. చీకటిని చీకటి పారద్రోలలేదు. వెలుగు మాత్రమే ఆ పని చేయగలదు. అలాగే ద్వేషం ద్వేషాన్ని రూపుమాపలేదు. ప్రేమ మాత్రమే ఆ పని చేయగలదు. రేపు ప్రపంచం బద్దలైపోతుందని తెలిసినా ఇవాళ నేను ఒక మొక్క నాటుతాను అన్నారు మార్టిన్ లూథర్ కింగ్. ఒక చెడ్డ మనిషి చేసే క్రూరత్వం కన్నా ఒక మేధావి మౌనం దేశానికి ప్రమాదకరం. కన్నుకు కన్ను అనే సూత్రాన్ని అందరూ పాటిస్తే చివరికి అందరూ అంధులైపోక తప్పదు. ముఖ్యమైన విషయాల పట్ల మౌనంగా ఉండిపోయినప్పుడు మన జీవితాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయని అర్థం. భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసం తలుపులు తీయాలి. అప్పుడు భయం జడుచుకొని పారిపోతుంది. మనిషి గొప్పతనానికి తిరుగులేని కొలమానం అంటే కంఫర్ట్గా ఉన్నప్పుడు అతనెక్కడ ఉన్నాడు అన్నది కాదు. సవాళ్లు, ఆకర్షణలు ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు అనేది. మంచి పని చెయ్యడానికి మిత్రమా, ముహూర్తం అక్కరలేదు. అసాధ్యమనే పదం కేవలం మూర్ఖుల నిఘంటువులోనే లభిస్తుంది. బిడ్డ భవిష్యత్తు తల్లి చేతుల్లోనే ఉంటుంది. జీవితంలో సర్వం కోల్పోయినా భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. నాయకుడంటే ఒక ఆశా సౌధం. మనుషుల్ని ఐకమత్యంగా ఉంచే శక్తులు రెండే. ఒకటి భయం, రెండోది లాభం. ప్రతి నిమిషాన్ని వ్యర్థం చేయక వినియోగించుకో. లేకుంటే నీవు వృధా చేసిన కాలం నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. అవకాశం లేని సామర్థ్యానికి విలువ ఉండదు. ఏదైనా విషయం గురించి సావధానంగా సమయం తీసుకుని ఆలోచించాలి. ఆచరణలో పెట్టి సమయం ఆసన్నమైనప్పుడు కార్యాచరణ ప్రారంభించాలి. కాలాన్ని ఇమ్మని తప్ప మరేదైనా అడుగు ఇవ్వగలను. ఎందుచేతనంటే ఆ కాలమొక్కటే నా చేతులలో లేనిది అన్నాడు నెపోలియన్. మహాత్ముడు స్థాయి నైతిక విలువలను, నిరాడంబరతను నేనెప్పటికీ చేరుకోలేను. బలహీనతలు లేని మనిషి మహాత్ముడు కాగా, నేను బలహీనతలున్న మనిషిని అన్నారు నెల్సన్ మండేలా. స్వేచ్ఛగా ఉండటమంటే కేవలం మన సంఖ్యలను మనం తెంచుకోవటం కాదు, ఇతరుల స్వేచ్ఛను గౌరవిస్తూ దాన్ని పెంపొందించే విధంగా జీవించడం. పెద్ద కొండను ఎక్కిన వారికే తెలుస్తుంది మధ్యలో ఎన్ని కొండలు దాటుకుంటూ రావాలో. విద్యను మించిన శక్తివంతమైన ఆయుధం మరొకటి లేదు. దానిని సమర్థంగా ఉపయోగించగలిగితే ప్రపంచాన్నే మార్చవచ్చు. జీవితాన్ని మీరెంతగా ప్రేమిస్తున్నారో నేను అంతే ప్రేమిస్తున్నాను. స్వేచ్ఛగా జీవించాలన్న నా ప్రజల జన్మహక్కును నేను అమ్ముకోలేను అన్నారు నెల్సన్ మండేలా. మిత్రమా, విజేత అంటే ఎవరో కాదు, కలగన్నవాడు ఆ కలను నిజం చేసుకోవడానికి రాజీ పడనివాడు. డబ్బు విజయాన్ని సృష్టించదు, అది సంపాదించే విధానంలోని స్వేచ్ఛ సృష్టిస్తుంది. ఒక మంచి ఆలోచన మరియు మంచి హృదయం అనేవి చాలా అరుదైన కలయిక. జరిగేదాకా ఏదైనా అసాధ్యం అనే అనిపిస్తుంది. నా గెలుపును మాత్రమే చూడకండి, నేను ఎన్నిసార్లు పడి లేచానో కూడా చూడండి. మిత్రమా, గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చెయ్యాలే తప్ప పడుకుని కలలు కంటే సరిపోదు. గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవం తెచ్చిపెట్టే గమ్యమైనా చేరుకో. ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. గెలుపు ఎలా ఉండాలంటే వస్తే కూర్చోమని అనని వాళ్లు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి. నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్లీ రాదని గుర్తుంచుకో. నీ బాధ బాధ్యతను ఎవరికీ చెప్పకు, ఎవరూ పంచుకోరు, పట్టించుకోరు. గెలుపు కన్నా గొప్ప ప్రతీకారం ఏదీ ఉండదు. నాకే ఎందుకు అనుకుంటే నువ్వు మాత్రమే దాన్ని దాటగలవనేమో. పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకొని కలలుకంటున్నావా? ప్రతి ఉదయం లే, పోరాడు అని ఎవరు చెబుతారు? ఒక్క నీకు నువ్వు తప్ప. మిత్రమా, ఎలా తట్టుకున్నావో, ఎలా నెట్టుకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడొచ్చిన సమస్య అంత పెద్దది కాదు, ఇంతకు ముందు కంటే గొప్పదీ కాదు. బరువు మోసిన హృదయానికి అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం. కాలంతో యుద్ధం, కష్టంతో సాహసం చేస్తే విజయం నీ వశమై తీరాల్సిందే.
బలంగా నమ్మితే సరిపోదు, బలహీనతను వదిలితేనే బ్రతుకు మారుతుంది. వర్తమానం వేధిస్తోందంటే భవిష్యత్తు బాగుంటుందనే అర్థం. రేపు నిన్నలా ఉండకూడదంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఆలోచించు. మిత్రమా, కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు. ఏదో ఒకరోజు గర్జించే అవకాశం వస్తుంది. ఆ రోజు ఎవ్వరిని ఎవ్వరిని వదలకు. నిలబడటం నేర్చుకో ఒంటరిగా, కలబడటం నేర్చుకో సింహంలా. అప్పుడు ఎక్కడైనా బ్రతుకుతావు మహారాజులా. కన్నీళ్లను దాటడం దాచటం తెలుసుకుంటే సగం జీవితం అర్థమైనట్లే. మిత్రమా, మితిమీరిన ఇష్టం కూడా భయంకరమైన వ్యసనమే. అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు దాటితేనే పట్టాభిషేకాలు. బలంగా కోరుకుంటే ఏదీ రాదు. నువ్వు క్రమంగా కష్టపడితే నిన్ను దాటి ఏదీ పోదు. వద్దు అనుకుంటే వెనుదిరిగి చూడకు, కావాలి అనుకుంటే కడదాకా వదలకు. ప్రతి ఒక్కడికి టైం వస్తుంది మిత్రమా, కానీ ప్రతిరోజు కష్టపడితేనే. గుర్తుపెట్టుకో, యుద్ధం తథ్యం అనుకుంటే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు. అద్భుతం జరుగుతుందన్న ఆశ కంటే పరిస్థితులు మారుతాయన్న నమ్మకమే గొప్పది. విసిరేసిన విత్తనాలే వృక్షాలుగా, వెలివేసిన వ్యక్తులే గొప్ప శక్తులుగా ఎదుగుతారని గుర్తుపెట్టుకో. ఓపిక కోల్పోకు, ఓటమిని ఒప్పుకోకు. కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని నచ్చినా వదిలేయాలి. శక్తికి మించిన అప్పులు చేస్తే వయస్సుకు మించిన బరువులు మోయాల్సిందే. మిత్రమా, నీ గెలుపును పోస్ట్ చేస్తావని నీ వాట్సాప్ స్టేటస్ ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటుంది. బరువైన బాధలు మోసినవాడే విలువైన మాటలు చెప్పగలడు. మొదలు పెట్టడానికి ముగించడానికి మధ్యలో భరించాల్సినవి తెగించాల్సినవి చాలానే ఉంటాయి. చరిత్రలో చాలా చోటే ఉంది, గెలవాలనుకునే వాళ్ల కోసం కాదు, గెలిచేదాకా పోరాడేవాళ్ల కోసం. మిత్రమా, నిన్ను నువ్వు నమ్ముకొని చేసే యుద్ధంలో ఓటమి కూడా గెలుపుతో సమానం. కొన్ని ఇప్పుడు చెప్పినా అర్థం కావు, అర్థమయ్యేసరికి కోల్పోయినవి తిరిగిరావు. మిత్రమా, నేడు బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుందని మర్చిపోవు కదా. సరైన విధానం తెలిసే వరకు నిదానంగా వెళ్ళినా తప్పులేదు. బలంగా నలిగిన హృదయాలు ఎప్పటికీ బలహీనపడవు. ఓడిపోతే ఓదార్పు అవసరమో లేదో తెలియదుగాని గెలవాలంటే మార్పు కావాలి, మారి తీరాలి. మిత్రమా, గాయం కూడా గర్వపడాలి నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి. నిద్రలేని రాత్రులే కాదు, ఎప్పుడు తెల్లారుతుందా అనే ఆశతో ఎదురుచూసే గొప్ప గెలుపు కూడా ఒకటొస్తుంది. ఈరోజు దరిద్రమని తిట్టుకున్నదే ఏదో ఒకరోజు అనుభవం అని అర్థమవుతుంది. ఓడిపోతానేమో అన్న భయంతో గెలవగలవు అన్న విషయం మర్చిపోకు. కొన్ని తలుపులు మూసుకుపోతేనే కొత్త మలుపులు చేరుకుంటావు మిత్రమా. కొన్నేండ్ల తరువాత ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. నీకు ఆ రోజు అంత చిన్న సమస్యలకేనా అంతలా బాధపడిపోయా అని అనిపిస్తుంది. మిత్రమా, మరో మాట, మన మానవ జీవన విధానం అర్థవంతంగా సాగేలా జీవన మర్మాలను చర్చిస్తూ మనిషి జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలి అని మన పురాణ ఇతిహాసాలు నీతి కథలను గాథలను మనకు అందించాయి. మహాభారతంలోని యక్షుని ప్రశ్నలు, ధర్మరాజు యొక్క సమాధానాలు యక్ష ప్రశ్నల పేరిట సుప్రసిద్ధం. పాండవులు ద్వైతవనంలో అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒక విప్రుడు వచ్చి యజ్ఞార్థం ఉంచిన అరణి అనగా అగ్నిని వెలిగించే కట్టెలు, ఆ అరణి పొల్లలను ఒక జింక సంగ్రహించుకుపోయిందని తన గోడును ధర్మరాజుకు విన్నవించుకున్నాడు. పరోపకారైన ధర్మరాజు పొల్లలను వెతికి తెచ్చే బాధ్యతను తన సోదరులకు అప్పగించాడు. చాలా సమయం గడిచినా వారు తిరిగి రాలేదు. ఇక తన తమ్ముళ్లను వెతుక్కుంటూ ధర్మరాజే స్వయంగా బయలుదేరి వెళ్లి అక్కడ జలాశయం వద్ద విగత జీవులైన సోదరులను గమనించాడు. తాను ఆ జలాన్ని తాగబోతుండగా ఆకాశవాణి రూపంలో, నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీ సోదరులు మరణించారు. నువ్వైనా సమాధానాలు చెప్పి నీటిని గ్రోలి నీ వారిని బతికించుకో అని ఆజ్ఞాపించాడు. సాక్షాత్తు యముడే ఆ యక్షరూపంలో ప్రశ్నలు సంధిస్తాడని తెలిసిన ధర్మరాజు తెలివిగా ఆ 125 ప్రశ్నలకు అద్భుతంగా సమాధానాలు చెప్పి తన సోదరులను దక్కించుకుంటాడు.
యక్ష ప్రశ్నలు సత్య ధర్మ అర్ధ మోక్ష మార్గాలను నిర్దేశిస్తూ మానవ జీవితం సుసంపన్నం కావడానికి దోహదపడతాయి. ధర్మం గురించి, ధర్మ దీక్ష గురించి యక్షుడు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ధర్మం వల్ల ఆత్మ ప్రకాశించి నిత్య కర్మలు సవ్యంగా సాగుతాయని, ఆత్మ సూర్యుడిలా వెలుగుతూ దుష్టత్వాన్ని దూరం చేస్తుందని చెబుతాడు. తాము చేసే దాన ధర్మాలు జీవులకు సర్వోన్నతమైనవని, వారి కీర్తి ప్రతిష్టలను ఆ చంద్ర తారార్కం వెలిగిస్తాయని చెబుతాడు ధర్మరాజు. ఉన్నతమైన ధర్మమేదని ప్రశ్నించిన యక్షుడికి సర్వ ప్రాణుల పట్ల దయ కలిగి ఉండటమేనని ధర్మజుడి సమాధానం. తనకున్న సంపదను ఇతరుల శాంతి సౌభాగ్యాల కోసం వినియోగించడమే ఉత్తమమైన దానమని వివరిస్తాడు ధర్మనందనుడు. సత్యం ఎటువంటిది అన్న ప్రశ్నకు సర్వదేవతలు, సూర్యచంద్రులు కూడా సత్యానికి కట్టుబడి ఉంటారని, సత్యాన్ని పలికేవారికి దైవం వెన్నంటి ఉంటాడని సమాధానం చెబుతాడు. గాలి కంటే వేగమైనది ఏది అన్న ప్రశ్నకు మనసేనని చెబుతూ దాన్ని నిగ్రహిస్తే కోరికల సాగరాన్ని ఎదురీది బయటపడవచ్చు అంటాడు ధర్మరాజు. విచారం పొందిన మనసుకు ఉపశమనాన్నందించేది భగవన్నామమేనని వక్కానిస్తాడు. ఎవరు భాగ్యవంతుడు అన్న ప్రశ్నకు గణించలేని గడ్డి పరకల్లా గజిబిజిగా జనించే కోరికలను నియంత్రించేవారే భాగ్యవంతులు అంటాడు ధర్మరాజు. సంపదలు తాండవిస్తున్నా పరోపకార గుణం కొరబడినవారు, పితృభక్తి లేనివారు జీవన్మృతులని, అనగా జీవించినా మరణించిన వారితో సమానమని యక్ష ప్రశ్నకు మరో సమాధానం. ఏది విసర్జించినచో ప్రేమను పొందవచ్చు అని అడిగినప్పుడు గర్వాన్ని, అహంకారాన్ని వీడిన మనిషి గౌరవ మర్యాదలకు పాత్రుడవుతాడు అని, వాటివల్ల భోగం సౌభాగ్యం ప్రాప్తిస్తాయని చెబుతాడు. లోకంలో బరువైనది ఎత్తైనది ఏది అన్న ప్రశ్నకు తల్లి ప్రేమ బరువైనది, తండ్రి మమతే ఎత్తైనది అని రోడిగా సమాధానం చెప్పాడు ధర్మరాజు. సౌఖ్యమైనది సంతృప్తి అని, ఉత్తమ మిత్రులు ఆలుమగలేనని, పరుల క్షేమమే పుణ్యగతులకు హేతువని, గౌరవించదగినది ఐకమత్యమని, ఉత్తమ భాగ్యం ఆరోగ్యమని, మహావిశాలంటే అరిషడ్వర్గాలని, సత్యాన్ని పరిరక్షించేది జ్ఞానమని, ఇలా ఎన్నో ప్రశ్నలకు అలవోకగా జవాబులు చెప్పి యక్షుడి ప్రశంసలు అందుకున్నాడు ధర్మరాజు. మిత్రమా, తనకున్న దానితో తృప్తిని పొంది అందరికీ తలలో నాలుకలా 10 మంది మెచ్చేలా జీవిస్తూ కీర్తిని పొందేవాడే నిజమైన సంపన్నుడు. మహాభారత కాలం నాటి ఆ యక్ష ప్రశ్నలు మనకు వర్తిస్తాయని గమనించి వాటి అర్థాలను ధర్మాలను ఆకలింపు చేసుకుని ప్రవర్తిస్తే మన మనిషి జీవితం ధన్యమవుతుంది. ఇది రాసిపెట్టుకో.